ஆண்டாள் திருவடியே சரணம் 16 பாசுரம். நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கோடி தோன்றம் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திருவாய், ஆயர் சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னலேவாய் நேரந்தான். தூயோமாய் வந்தோம் துயில ஜெப்பாடுவான், வாயல் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேசம் நிலைக்கதவம் நீ கேலோரம்பாவாய், நீ நேசம் நிலைக்கதவம் நீ கேலோரம்பாவாய். ஆண்டாள் திருவழிகளே சரணம். கோபகுலமுனக்கு நாயகுடைன நந்தகோபவனానికి ஆண்டாள் బృందం చేరారు. మనము భగవదనుము పొందడానికి సత్పురుషులను సమాశ్రయణం లభించాలి. అలా లభించనిదే ఆ లోపలనున్న భగవతత్వము అవగతము కాదు. అవగతము అయితేనే విషయవాసన దూరమవుతాయి. భగవత్ సంబంధము నందు రుచి తెలిపేవారే బ్రహ్మజ్ఞానులు ఆచార్యులు. జ్ఞానార్హత వలనే తెలివితో నేనేమిటో, ఈ లోకపు విపరీతపు స్వభావాలేమిటో తెలుసుకోవాలనే తపన నే తెల్లవారబోవటం. తపన తీరాలంటే సజ్జన సాంగత్యం, సద్గోష్ఠి, ఆచారులను ఆశ్రయించాలి. వారు మనలోని అహంకార మమకారాలను దూరం చేసి హృదయ ద్వార తాళాన్ని తెరుస్తారు. అప్పుడు అంతరంగంలో ప్రవేశించి దైవత్వాన్ని దర్శింపజేస్తారు. ఇక అజ్ఞానం రాకుండా నందుడి భవనం మంత్రం. మంత్రాధీనం పరమాత్మ. హృదయావేదనతో పరమాత్మ కోసం పరితపిస్తేనే మంత్రాధీనంలో ఉన్న తలుపులు తెరుచుకుంటాయి. అవి మేము చెప్తే వినవు. అవి కృష్ణస్వామి రక్షణకై ప్రేమతో బిగుసుకున్నాయి. పరమాత్మ కృపే తెరవబడటం అంటారు ఆండాళ్ బృందం. నేను లేను, నాది కాదు, అంతా పరబ్రహ్మమే అంటారు మన బ్రహ్మమ్మ. బ్రహ్మార్పణం 16వ పాసురం. ధ్వజ తోరణములతో ఒప్పారు నందగోపుని, ధ్వజతోరణములతో ఒప్పారు నందగోపుని, ద్వారపాలక వినవయ్య వినతిని. వరుణుడు శ్రీకృష్ణుని కాంత మణిపారము వాత నిలకితిమయ్యా, మానోము మన్నించి ద్వారము తెరువవు. మణిపారము వాత నిలకితిమయ్యా, మానోము మన్నించి ద్వారము తెరువవు. మాపై మేము లేదనకో
ترجمة